नमस्ते फ्रेंड्स, मेरे चूस्ट जनी डेरी फाम फ्रेंड्स। मनकने टापिक चला सीरियस चाला इंपारटेंट अन्ट अभी फाम लोकने एमर्जेंसी किटकने मेडिसिन गुजरा अच्छे दींट मन कोई मेन एंटे डेरी फाम पेट गेदल डेरी फाम पेटी आवल डेरी फाम पेटी लेकिन गोर्रेल पेटना मेकल पेटना लेकिन कोल्लना नेपे मेडिसिन अनेक एमर्जेंसी मेडिसिन काबट्टी प्रती दाँटोक मंचिग इजुदी फ्रेंड्स। दीन गुरी कंप्लीट चूड़े वीडियो लास्ट वरुक चूँ दीन गुरी कंप्लीट इनफर्मेशन एला वाड़ी एंत वाड़ी ए टाइम लड़कोवाली अने क्लारी चुता अच्छे इप्ड टापिक जनरल मन गेदल उ गेदल यानी आवल यानी उदाने पड़कोनी कोम्मल ऊड़पोना कोम्मल ऊड़पोन ब्लड आगकना లేకపోతే ఏదైనా దెబ్బ ఒకదాని ఒకటి పొడుచుకొని ఎక్కడైనా లేకపోతే ఏదైనా తెగినప్పుడు కూడా బ్లడ్ ఆగకపోయినా కూడా లేదు కోళ్ళని పెంచుకునే వాళ్ళకి కోడి పందాలు వేసినప్పుడు అక్కడక్కడ కత్తులు తెగులుతాయి కాబట్టి అప్పుడు బ్లడ్ ఆగకపోయినా ఎప్పుడైనా కూడా గొర్రెల దగ్గర కానీ దేని దగ్గర అయినా కానీ రక్తం ఆగకపోతే మీరేం చేయాలి ఈ మెడిసిన్ వాడండి కంపల్సరీగా ఏందంటే ఇది ఎటామ్స్లేట్ ఎటామ్స్లేట్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది అది వెటర్నరీలో కూడా ఉంటుంది ఇంకా హ్యూమన్స్ లో కూడా ఉంటుంది మీరు వెటర్నరీలో అడిగి తీసుకోండి వెటర్నరీలో ఉంటే పర్వాలేదు లేకపోతే హ్యూమన్స్ దైనా తీసుకొని పెట్టుకోండి మినిమం ఒక 10 ml అనేది తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే గేదకి వచ్చేటప్పటికి 10 ml వాడాలి రక్తం ఆగకుండా కొమ్ము ఊడిపోయినప్పుడు లేకపోతే దెబ్బ తగిలినప్పుడు బాగా రక్తం ఆగకుండా అలాగే పోతా ఉంటే 10 ml గాని అది ఇంజెక్షన్ చేసి అది నరానికి చేయొచ్చు ప్లస్ కండకు కూడా చేయొచ్చు అంటే ఐఎం చేయొచ్చు ఐవి కూడా చేయొచ్చు అలా చేస్తే విత్ ఇన్ సెకండ్స్ అంటే ఒక 10 సెకండ్లలోనే రక్తం అనేది ఆగిపోతుంది గడ్డగట్టిపోతుంది అన్నమాట రక్తం అక్కడ గడ్డగట్టి రక్తం ఆగుతుంది అలాగే కోళ్ళకు వచ్చేటప్పుడు మీరు మినిమం అంటే మాక్సిమం మినిమం వచ్చేది మీరు 1 ml చేయండి కోడి పుంజు ఉంది అనుకోండి దానికి 1 ml చేయండి 1 ml చేస్తే రక్తం ఆటోమేటిక్ ఆగిపోతుంది దాని తర్వాత మనం ఏదైనా చేయాల్సిన చికిత్స ఉంటే చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ గొర్రెలు ఉంటాయి కదా గొర్రెలకు వచ్చేటప్పటికి ఒక 5 ml దాకా చేయండి 5 గాని 4 ml గాని చేస్తే ఆటోమేటిక్ వాటికి ఆగిపోతుంది ఇంకోటి మెయిన్ ఏందంటే ఈ దూడలు ఉంటాయి కదా దూడలు వచ్చేటప్పటికి రక్తపు విరోచనాలు అవుతా ఉంటాయి కొన్నిసార్లు పాలు మనం సరిగ్గా వదలక లేకపోతే అవి నీళ్లు సరిగ్గా తాగక నీళ్లు లోపల అది డిహైడ్రేషన్ వచ్చేసేసి బ్లీడింగ్ మోషన్స్ అవుతా ఉంటాయి అలాంటప్పుడు కూడా మీరు ఈ ఎటామ్స్లేట్ అనేది 4 ml లేదా 6 ml వెయిట్ ని బట్టి చేస్తే అది కంపల్సరీగా మీకు ఆగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మనం చెప్పుకునే ఎమర్జెన్సీ కిట్ లో పెట్టుకునే ఎటామ్స్లేట్ అనేది ఒక మెడిసిన్ అంటే నేను చెప్పిన ఎటామ్స్లేట్ అనేది డ్రగ్ నేమ్ అంతేగాని ఆ కంపెనీ పేర్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయి మీరు ఏ కంపెనీ అయినా వాడుకోండి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రగ్ ఏ డ్రగ్ దేనికి వాడుకోవాలని తెలుసుకుంటే కంపెనీ ఏదైనా మారినా కూడా మనకు డ్రగ్ తెలుస్తుంది కాబట్టి మన అవసరాన్ని వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మనం కరెక్ట్ టైంకి గాని డాక్టర్ గారు వచ్చే లోపు మనం ఇది వాడామనుకోండి బ్లడ్ ఎక్కువ పోకుండా గేదలు చనిపోవడమా గొర్రెలు చనిపోవడమా బ్లీడింగ్ అయిపోయి ఇలాంటివి లేకుండా ఇది కానీ మీరు వాడితే డాక్టర్ వచ్చేలోపు బ్లడ్ బ్లీడింగ్ అనేది అవ్వదు కదా ఆగింది తర్వాత ఆటోమేటిక్గా మీరు కొంచెం నీరసంగా ఉంటే గ్లూకోజ్ కానీ లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ తాగిస్తే అవి నీరసానికి వెళ్ళకుండా ఉంటాయి అంతలో డాక్టర్ గారు వచ్చి వాళ్ళు మెడిసిన్ అనేది వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఈరోజు చెప్పే టిప్ అయితే నా ఛానల్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ దీని గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే అది కూడా చెప్పండి నేను దాని గురించి డిస్క్రిప్షన్గా ఈ రిప్లై అనేది ఇస్తాను.